నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం గురువు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమ. గురువు గారు, జ్యోతిష్యం వాస్తు రెండు ఒకటేనా లేదా వ్యత్యాసం ఏమైనా ఉందా, తేడా ఏమిటి చెప్పండి. జనరల్గా వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, పామిస్ట్రీ ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద ఉన్న శాస్త్రాలు అన్నమాట. అంటే వీటన్నిటికీ కూడా నవగ్రహాలు బేస్ అయ్యే ఉంటుంది. మనం ముఖ్యంగా వాస్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వాస్తు అంటే మనం నివసించడానికి అనుకూలంగా మనం నిర్మించుకోవడం అనేది వాస్తు. మనకి గాలి వెలుతురు ఇవన్నీ కూడా రావడానికి అనుకూలంగా ఒక శాస్త్రాన్ని తయారు చేయడం జరిగింది. దానికి కూడా 8 దిక్కులు ఉంటాయి. 8 దిక్కులకి కూడా అష్టదిక్పాలకులు ఉంటారు. దాంతోపాటు నవగ్రహాలకు కూడా ఈ అష్టదిక్పాలకు మీద ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. అయితే జ్యోతిష శాస్త్రంలో 9 గ్రహాలు మనం బేస్ చేసుకుంటాం. ఇక్కడ వాస్తు శాస్త్రంలో 8 దిక్కులకి 8 భాగాలుగా మనం విభజించి, అలాగే 8 గ్రహాలను మనం వాస్తుగా నిర్ణయించి, 9 గ్రహాన్ని కేతువుకి, అలాగే గ్రహాల కల్లా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం అత్యంత ధనవంతమైనది, అటువంటి భక్తిపరమైనది, అన్ని రకాలుగా శుభగ్రహమైనటువంటి గురుగ్రహానికి ఈశాన్యం కేటాయించారు. అలాగే రాహుకి నైరుతి కేటాయించి, కేతువు కూడా ఈశాన్యం అనేది కేటాయించారు పెద్దవాళ్ళు. అయితే ఈశాన్య భాగంలో 2 గ్రహాలకు ఆధిపత్యం వచ్చింది కాబట్టి మన వాళ్ళు ఈశాన్యం కొద్దిగా పెరగాలి అన్న సిస్టమ్ పెట్టడం జరిగింది. సో అక్కడ ఇక్కడ 9 గ్రహాలకి ఫిక్స్ చేశారు, అక్కడ 9 గ్రహాలకి ఫిక్స్ చేశారు. దానివల్ల ఇవి అష్టదిక్పాలకులు, అలాగే పంచభూతాలు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు అన్నీ కూడా అటు వాస్తు శాస్త్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది సామాన్యంగా వాస్తు శాస్త్రం వరకు ఈ మనం నివసించడానికి వీలుగా 4 ప్రధాన దిక్కులు, 4 విదిక్కులు. ఈ 4 ప్రధాన దిక్కుల్లో తూర్పు భాగం అన్నది ఇంపార్టెంట్. తూర్పు భాగానికి సూర్యుడు అధిపతి. అందువల్ల తూర్పు భాగం బాగుండి తూర్పు గృహంలో నివసించిన వాళ్ళు రాజకీయ పరంగా, అలాగే వాళ్ళు ఇండివిజువల్గా, ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతుంటారు. మంచి ఆరోగ్యానికి కూడా తూర్పే కారణం కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యపరంగా ఉంటారు. ఆ ఇంట్లో యజమానికి, అంటే ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకి, మగవాళ్ళకి కొంత ఆధిపత్యం అది ఉంటుంది, వాళ్ళ మాట ఇంట్లో చెల్లుతూ ఉంటుంది. అందువల్ల తూర్పుని అందరూ ఎక్కువ కోరుకుంటారు. ఎక్కువగా పొలిటీషియన్స్ కానీ, ఎక్కువ ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కోరుకుంటుంటారు. దాని తర్వాత శుభమైన దిక్కు ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కుకి ఏంటంటే ఈ బుధుడు దానికి అధిపతి. అంటే బుధుడు కూడా ధనాన్ని ఇచ్చేవాడు, విజ్ఞానవంతుడు, విజ్ఞానకారకుడు. ఉత్తర దిక్కు కుబేరస్థానం అని కూడా అంటారు. అందువల్ల ఉత్తర దిక్కు అనుకూలంగా ఉండి, ఎటువంటి గొయ్యలు కానీ, ఎటువంటి చెత్త చెదారం లేకుండా నీట్గా ఉంటే కంపల్సరీగా గృహంలో ధనానికి విలువ ఉంటుంది. అందువల్ల కుబేరస్థానం, ఉత్తరస్థానం, ఇది స్త్రీలకి ఆధిపత్యం ఉంటుంది. ఉత్తర దిక్కు ఉన్నటువంటి గృహంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు మాట తేలుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆడపిల్లలు చాలా టాప్లోకి వస్తుంటారు. తర్వాత ఆస్తి ఆడపిల్లలకి చెందుతూ ఉంటుంది. సో అంటే తూర్పు అనుకుంటే మనం ఆ తూర్పు దిక్కులు, తూర్పు ఈశాన్య గృహం పెట్టుకోవడం కానీ, ఉత్తర ఈశాన్యంలో గృహం నివాసం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా స్త్రీల యొక్క ఆధిపత్యం, అందులో స్త్రీలు డామినేట్ చేస్తూ ఉంటారు. మీరు ఒక వ్యాపార సంస్థలో కానీ, ఒక టీవీ సంస్థలో కానీ చూస్తే, ఆ సంస్థకి ఉత్తర ద్వారం ఉండి, ఉత్తర ఖాళీ స్థలం ఉంటే అందులో స్త్రీలకు చాలా ఆధిపత్యం ఉంటుంది. ఓకే. అదే తూర్పు దిక్కు వచ్చి ఉండి, తూర్పు ఆధిపత్యం బాగుంటే అందులో మగవాళ్ళకి ఆధిపత్యం బాగుంటుంది. సో ఈ 2 దిక్కులు ప్రధానంగా అదృష్టవంతమైనగా అందరూ కూడా భావిస్తుంటారు. కామన్గా అది మనకి వర్తిస్తుంటుంది. అంటే మిగతా దిక్కులు కూడా అదృష్టవంతమైనవి, దేనికి అది ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు దక్షిణ దిక్కు చూసుకుంటాం. ఇప్పుడు దక్షిణ దిక్కు గురించి మనం మాట్లాడుకుంటే, దానికి కుజుడు అధిపతిగా ఉన్నాడు. కుజుడు అధిపతిగా ఉంటాడు. కొంతవరకు అష్టదిక్పాలకులు యమధర్మరాజుకి దక్షిణ దిక్కు ఇచ్చారు. సో అందుకనే దక్షిణ దిక్కు అన్నది కొంత కంట్రవర్సీ అని చెప్పడం కానీ, కొంత వేగవంతంగా, ఇది పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్ బాగా సెటిల్మెంట్ చేసే వాళ్ళు, కొద్దిగా ఆ యాంగిల్లో ఉన్న వాళ్ళకి దక్షిణ దిక్కు చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార సంస్థల్లో కూడా దక్షిణ దిక్కు ఫేసింగ్ ఉన్న నిత్యం జనంతో రద్దీ ఉంటారు. అక్కడ ఏదో ఒక సంఘర్షణ గొడవ జరుగుతుంటుంది. ఆ దక్షిణ దిక్కు ఉన్న వాళ్ళకి, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వైద్యులకి, వాళ్ళకి 24 గంటలు పనే ఉంటుంది. అలా ఇంటికి వస్తారు, కొద్దిగా ఫోన్ చేస్తే ఫోన్ వస్తుంటుంది. అందువల్ల దక్షిణ దిక్కు అన్నది ప్రశాంతత కోరుకున్న వాళ్ళకి అది ఉండదు. చాలా బిజీగా ఉన్న వాళ్ళకి, ధనాన్ని సంపాదించే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా దక్షిణ దిక్కు చాలా బాగుంటుంది. సో అది ఓకే. దక్షిణ దిక్కు కూడా ఈ దక్షిణాగ్నేయ మెయిన్ గృహం ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ శుభకార్య సందడిగా ఉంటుంది. శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఎక్కువగా
ఇంట్లో వాళ్ళకి పెళ్లిళ్ళు తొందరగా ఉండాలని అవ్వాలనుకుంటే దక్షిణ ఆగ్నేయం ద్వారా ఉన్నటువంటి సింహద్వారం ఇంట్లో వెళ్తే ఎంబట్నే పెళ్లి జరుగుతుంటుంది. ఇంట్లో ఖర్చులు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. సో ఏ విధంగా దక్షిణ దిగి ఎప్పుడు బిజీగా ఉంటుంది. అలాగే న్యాయ శాఖలో కానీ రక్షణ శాఖలో కానీ ఉద్యోగం కోరుకున్న వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళకి అది బాగుంటుంది. ఇంకా ఫైనల్ గా పడమర, ఈ పడమర దిక్కుకి ఏంటంటే శని అధిపతి అవుతుంటాడు. శని అంటేనే కొద్దిగా స్లో ప్లానెట్, అందువలన అది ప్రశాంతమైన జీవితం కోరుకున్న వాళ్ళకి, అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎవరైతే చక్కగా ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా ఉండవు, పిల్లలకంతా పెళ్ళి అయిపోయింది, మనకి ఏ బాధ్యత లేదనుకున్న వాళ్ళకి పడమర దిక్కు బాగుంటుంది. పడమర దిక్కు ఉన్న వాళ్ళు ప్రశాంతమైన జీవితం, ఏ ఇబ్బంది ఉండదు, ఏ తొందర ఉండదు, ఏ అద్భుతం ఉండదు, ఏదో టెన్షన్ వస్తుంటుంది, హ్యాపీగా ఉండడం జరుగుతుంటుంది. సో అందులో మామూలుగా పడమర దిక్కులో ఒక పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. అంటే వ్యక్తిగతంగా పడమర దిక్కు అనుభవాలకు ఆ దిక్కు అధిపతి యొక్క ప్రభావం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంటది. ఎప్పుడైతే శని ప్రభావం ఆ ఇంట్లో వాళ్ళ మీద పడిందో వాళ్ళు కొద్దిగా లేజీగా ఉండడం, పొద్దున్నే లేకపోవడం, తర్వాత చేద్దాం అనుకోవడం జరుగుతుంటది. పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే అందులో డిలే అవుతుంటది. ఇప్పుడు అదే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ లాంటి ఉంటే వాళ్ళకి ఏం పని ఉండదు కదా, హ్యాపీగా పూజా కార్యక్రమం చూసుకొని హ్యాపీగా ఉంటారు. అయితే ఏంటంటే మనం ఆ దిక్కు తీసుకొని ఆ దిక్కులో ఈ మైనస్ ఉంది కాబట్టి అందులో ఉన్నవాళ్ళు కొద్దిగా క్రమశిక్షణగా ఉండి పనులు పోస్ట్ పోన్ చేయకుండా క్రియాత్మకంగా ఉంటే పాజిటివ్ గా మారుతుంది. ప్రతి దిక్కు పాజిటివ్ ఉంటుంది, ప్రతి దిక్కు నెగిటివ్ ఉంటుంది. సో అలాగే ఈ ఈ నాలుగు దిక్కులు మెయిన్ దిక్కులు ఇవి. అయితే మరి విదిక్కులు కూడా ఉంటాయి కదా, అందులో ప్రధానమైనది ఈశాన్యం. ఈశాన్యం అన్నది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ధనం మీద, అలాగే ఆ ఇంట్లో పెద్ద కుమారుడి మీద ప్రభావం చూపిస్తుంటారు. నవే డేస్ లో ఈశాన్యం భాగం కొద్దిగా ఇబ్బంది పడి ఉన్నా, కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా ఆ ఇంట్లో పిల్లవాడు ప్రథమ సంతానం విదేశం వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు దూరంగా ఉంటారు కదా, అదే ఈశాన్యం పాడై ఆ ఇంట్లోనే పెద్ద కుమారుడు ఉంటే, తండ్రితో పాటు ఉంటే కంపల్సరీగా వాడు పెద్దగా గ్రోత్ రాలేకపోతుంటాడు. అది ఈశాన్యం బాగుంటే సహకారంగా బాగుంటుంది. అంటే ఈశాన్యమే మెయిన్, అంటే మనకి ఊపిరి లాంటిది అనమాట. మనకి ముక్కు మూసేస్తే ఎంత ఇబ్బంది పడతామో ఈశాన్యం పాడైతే ఆ కుటుంబం అంతా ఇంట్లో అంతా చికాకులుగా ఉంటుంది. ఏది జరగకపోవడం, ఒకరికొకరు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే ఒక విధమైన లక్ష్మీ స్థానం, అందుకే పూజనీయ స్థానం అది. ఈశాన్య దిక్కు గురువు అధిపతి కాబట్టి ఆ దిక్కులోనే మనం పూజ చేస్తాం. మనం పూజ ఎక్కడ చేసుకున్నా ప్రథమ పూజ మాత్రం అక్కడ ఈశాన్యంలోనే చేయాలి. కేవలం మన సూర్య నమస్కారం కూడా ఆ ప్రాంతంలో నిలబడి చేసుకోవడం వల్ల దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. సో అది ఈశాన్యం యొక్క మెయిన్ భాగం. ఈశాన్యం బాగలేకపోతే మిగతా దిక్కులు ఎంత బాగున్నా ఏం చేయినా కూడా గృహంలో ఎవరికి సక్సెస్ రాదు, మనీకి ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ఈశాన్యం నెంబర్ వన్. ఈశాన్యానికి గురువు అధిపతి, గురువుతో పాటు కేతువు కూడా అధిపతి ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ పెంచాలి. అంటే అలాగే మరీ ఎక్కువ పెంచకూడదు, కేవలం ఒక కొద్దిగా రెండు మూడు అంగుళాలు పెరిగితే చాలు, మరీ పెరిగిద్దాం కూడా ఇబ్బంది అవుతుంది. సో దాని తర్వాత ఆగ్నేయం ఇంపార్టెంట్ అయింది, గృహంలో ఇంపార్టెంట్ అయింది, స్త్రీల ఆరోగ్యం అక్కడ వంట చేసేదాంతా కూడా ఆగ్నేయం కాబట్టి ఆగ్నేయం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అది ఆ కుటుంబంలో యజమానురాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. ఆగ్నేయంలో గోతులు ఉన్నా, సెప్టిక్ ట్యాంకులు ఉన్నా, బాత్రూమ్లు ఉన్నా, టాయిలెట్లు ఉన్నా ఆగ్నేయం పాడవుతుంది. ఆగ్నేయం పాడైందంటే కంపల్సరీగా ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలకి గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, యూట్రస్ ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఫిజికల్ రిలేషన్ తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని డామినేట్ చేస్తుంటారు. అలాగే ఆ కుటుంబంలో పెళ్ళి అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళు తరచూ పుట్టింటికి వచ్చి పుట్టింటిలోనే శరణవాసం ఏర్పరచుకుంటారు తప్ప భర్తతో కాపురాని చేయడానికి ఇష్టపడరు. అందుకని ఆగ్నేయం అనేది చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆ కుటుంబంలో స్త్రీలకి యజమానురాలకి బాగుంటుంది. యజమానురాలు స్త్రీలు బాగలేకపోతే ఇంక యజమాని ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు. అందుకని ఆగ్నేయం కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉండాలి. ముఖ్యంగా గోతులు, అసలు ఎట్టి పరిస్థితులు కూడా బాత్రూమ్ టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనందుకు అక్కడ వంట అక్కడ చేసుకోవడం శ్రేయస్కరం. దాని వల్ల అందరికీ ఆరోగ్యపరంగా ఉంటుంది. ఆగ్నేయం వల్ల అంటే సూర్యకిరణాలు పడడం వల్ల ఇవన్నీ కూడా పెద్ద సబ్జెక్ట్, బట్ మొత్తం మీద ఆగ్నేయం ఇది. దాని తర్వాత ఏంటంటే వాయువ్యం. వాయువ్యానికి చంద్రుడు అధిపతి, అది మనస్కారకుడు చంద్రుడు. వాయువ్యం ఏమాత్రం పాడైనా, ఉత్తర వాయువులో డోర్లు ఉన్నా కంపల్సరీగా ఇంట్లో ప్రేమ వ్యవహారాలు ఉంటాయి, లవ్ ఎఫెక్ట్స్, ప్రేమ వ్యవహారాలు చేసుకోవడం, కొంతమంది కొంచెం చిన్న చికాకులు పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఇంట్లో యజమానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం మీద, ఆ పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించాడు, పక్క వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుంటారు. అలాగే జీవితంలో వాయు దోషం ఉంటే ఒక 1,000 రూపాయలు అప్పు చేస్తే వీటి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా కూడా 1,000 రూపాయలు అప్పు తీర్చలేడు. అలాగ చిన్నగా అంటే వాయు దోషం ఉన్నటువంటి ఇల్లు మనం అప్పు చేసుకుంటే
ఖచ్చితంగా ఇల్లు మూలిపోతే చివరికి కోర్టు దాకా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇంపార్టెంట్ గా ధనం మీద మనసు మీద వాయువుని చూపిస్తుంది. అయితే మనకి బాధ ఉండదు, అప్పుందా ఉంటుందిలే అంటుంటాం, తీర్చే ప్రయత్నం చెయ్యం. అందువల్ల వాయు దోషం కూడా చంద్రుడు అధిపతి కాబట్టి మనస్సు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే దక్షిణ వాయువు ఎంట్రెస్ ఉండి చాలా వాయువు బాగుంటే మాత్రం ఆ ఇంట్లో బాగా మాటకారులు అయి ఉంటారు, అలాగే సంగీతంలో బాగా విద్వాంసులు అయి ఉంటారు, వాళ్ళు ఆడినమాట చెల్లుతూ ఉంటారు. అంటే పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటారు, వాయింగ్ కూడా ఇంపార్టెంట్. ఇంకా చివరిగా నైరుతి అందరూ భయపడేది. నైరుతి అంటేనే దానికి రాహు అధిపతి. రాహు అధిపతి అవటం వల్ల ఏంటంటే ఆ నైరుతి ఏమాత్రం ఉంటే యజమాని అక్కడే ఉంటాడు పడుకుంటాడు. బట్ ఏ నైరుతిలో ఏమాత్రం గోతులున్నా, సెప్టిక్ ట్యాంకులు ఉన్నా, మోళ్ళ మూసి ఉన్నా, ఆ యజమానికి అసలు వాసు మీద కానీ జ్యోతిషం మీద కానీ దేవుని మీద కానీ అసలు నమ్మకం ఉండదు. అందరినీ వితండవాదం చేస్తుంటాడు, ఎవరిని నమ్మడో ఆ ఇంట్లో వాళ్ళని కూడా నమ్మనివ్వడు, హేతువాదిగా ఉంటుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు. సో అయితే కొన్ని సందర్భాల్లో ఆ నైరుతి ప్రాబ్లం వల్ల ఇంట్లో పిల్లలకి మ్యారేజ్ కాకపోవడం, అలాగే మ్యారేజ్ అయిన పిల్లలకి సంతానం కలగకపోవడం, ముఖ్యంగా నైరుతిలో ఏదన్నా పెద్ద పెద్ద గోతులున్నా నుయ్యులున్నా ఆ ఇంట్లో వాళ్ళు దుర్మరణం పాలవడం, అనుకోకుండా హాస్పిటలైజేషన్ ఇవి జరుగుతుంటాయి. సో దానికి రాహు అధిపతి అంటేనే తెలుస్తుంది కదా. అందువల్ల ఎనిమిది దిక్కులు కూడా ప్రాధాన్యమైనవి. ఇందులో ఏ దిక్కు పాడైనా కూడా ఆ దిక్కు ప్రభావం ఖచ్చితంగా ఆ గృహంలో నివసించే వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఇది పాడైనంత మాత్రం మనం దాన్ని ఇండికేషన్ గా తీసుకొని ఆ యాంగిల్లోకి మనం వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం దాని నుంచి బయటపడడం జరుగుతుంది. సో అది సాధ్యమైనంత వరకు, అంటే నా అనుభవం ప్రకారం ఏంటంటే వాస్తుకి సాధ్యమైనంత వరకు రెమెడీస్ అయితే ఉండవు, దాన్ని సరి చేసుకోవడం ఒకటే పద్ధతి. చాలా చక్కగా వివరించారు గురువు గారు.